సో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే భూ కుంభకోణం జరిగిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరోవైపు దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి అంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా ఇటు విజయవాడ కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. వైజాగ్ కేంద్రంగా భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నేను చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తిని, చాలా సీనియర్ని, నాకు ఓటు వేస్తే ఈ రాష్ట్రం సుభిక్షంగా మారుతుంది, పరిపాలన అర్థవంతంగా జరుగుతుంది, కేంద్రం నుంచి అన్నీ తీసుకొస్తాను అని చెప్పని మూడు అంశాలతో అధికారంలోకి రావడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ రోజున? ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు అసక్తుడైపోయాడు. ఆయన మొత్తుకుండా ఉన్నాడు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ లేకపోతే సమావేశాలు సమీక్షలు చేసి మీరు ఎటువంటి కుంభకోణాలకి పాల్పడవద్దు మహాప్రభు అని చెప్పినప్పటికీ కూడా తెలుగు తమ్ముళ్ళు ఎక్కడా కూడా ఆయన మాటను గౌరవించిన పరిస్థితి మనకు కనపడలేదు. ఏమి చేయలేనటువంటి పరిస్థితి, నిస్సహాయ పరిస్థితి, అసమర్థ పరిస్థితి. ఈ రాష్ట్రంలో భూ కుంభకోణాలు పెరిగిపోయినాయి. వైజాగ్లో 6 నెలల నుంచి జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్టు ఏమి మాట్లాడకుండా 100 కోట్ల ఎకరాలు అక్కడ జరిగింది అని అంటే ఆర్థిక రాజధాని చేస్తాను, హుదూద్ తుఫాన్ నేనే కాపాడాను. అసలు ఆ రాష్ట్రాన్ని, ఆ నగరాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపరి విధాలుగా అభివృద్ధి చేసింది. ఆర్థిక నగరంగా 3 సంవత్సరాలు రూపొందించిందా? 3 సంవత్సరాలు డెవలప్మెంట్ అండి చెప్పండి. 10 సంవత్సరాల పాటు కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి అనేక నిధులు తీసుకొచ్చి ఒక సుహృద్మైనటువంటి వాతావరణం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ కాపాడి కాంగ్రెస్ పార్టీ చేస్తే ఈ రోజున మీరు వచ్చి భూ కుంభకోణాలు జరుగుతూ ఉంటే, కళ్ళకు కట్టినట్టుగా జరుగుతూ ఉంటే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? పైగా ఆ పార్టీలో ఉన్నటువంటి 2 మంత్రులు కూడా, తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కారణమని డైరెక్ట్గా మాట్లాడుకుంటా ఉన్నారు. ప్రజలు సోచ్యం చూసేటటువంటి పరిస్థితి వచ్చింది. సిబిఐ ఎంక్వైరీ కావాలని మంత్రులే డిమాండ్ చేస్తే మీరు ఈ రాష్ట్రాన్ని రక్షించండి, భూములు రక్షించండి, మా ప్రాణాలు రక్షించండి, అభివృద్ధి చేయండి అని చెప్పి ఓటు వేస్తే ఆ మంత్రులే మాట్లాడుతున్నారు. ఏమని సిబిఐ ఎంక్వైరీ కావాలని ఒకళ్ళు, ఒక మంత్రులు వలస వచ్చిన వాళ్ళు చేస్తున్నారని చెప్పని ఇంకొకళ్ళు. ఈ రకమైనటువంటి పరిస్థితిలో రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. కుక్కరు చింపిన విస్తరిలాగా రాష్ట్రం తయారైంది. ఒక పక్క రాయలసీమలో కరువు, ఒక పక్క కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేనటువంటి పరిస్థితి, ఒక పక్క భూ కుంభకోణాలు, ఒక పక్క తెలుగు తమ్ముళ్ళు తమ యొక్క ఆలోచనల్ని, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ఇష్టానుసారం చేయటం, ఈ రాష్ట్రం కూడా అస్తవ్యస్తంగా తయారైంది. పైగా ఉదాహరణలతో సహా పోయినసారి నేను చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను, నేను అందుకనే అధికారం కోల్పోయాము కాబట్టి ఆ రకంగా కాదు మారాను అది ఇదని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. కాబట్టి పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో లేదు. అందుకనే నిన్న మేము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తరఫున చార్జ్షీట్ పెట్టాము 15 అంశాలు 20 అంశాలతో. ఏ రంగాల్లో మీరు వైఫల్యం లేదు? వ్యవసాయ రంగంలో విఫలం చెందారు, ఇరిగేషన్ రంగంలో విఫలం చెందారు, మైన్స్ని, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిని కాపాడడంలో విఫలం చెందారు, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలం చెందారు. ఇట్లా అన్ని అంశాలతో కూడుకుని ఒక చార్జ్షీట్ని మేము రూపొందించి ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇంకా క్షేత్రస్థాయిలో, కింది స్థాయిలో కూడా మేము పోయి ప్రజల యొక్క మద్దతుని కోడగట్టుకుని ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు చెప్పేటటువంటి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమైంది.